गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं वन्दे वेङ्कटदेशिकं श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयम् तातार्यतनयं वन्दे रघुनाथापयं गुरुं काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं। సద్గ్రంథాధ్యయనసంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణమునిః ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్త్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తివినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిజ్యే శ్రీలక్ష్మణే మునివరేర్పితసర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నేటి పాఠ్యాంశాన్ని సమగ్రంగా మనకి అందించినటువంటి దుర్గలక్ష్మి గారిని మనసారా అభినందిస్తున్నాను. అయితే ఇవాళ సమయం కొంచెం ఎక్కువ తీసుకున్నారు, దయచేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దుర్గలక్ష్మి గారు ఎప్పుడూ అలా చెయ్యరు, అందుకే నేను మధ్యలో ఆపలేదు. సమయానికి కట్టుబడే విషయాన్ని వివరించగలిగేటటువంటి సామర్థ్యం ఆమెకి పరిపూర్ణంగా ఉంది, దాన్నే పాటిస్తారు. కానీ ఇవాళ ఎందుకో ఆ సమయాన్ని వారు చూసుకోలేకపోయినారు. విషయాన్ని సమగ్రంగా అందించారు, చాలా అభినందనీయం. కాకపోతే సమయ పాలన పట్ల కూడా మనందరం కూడా ఒక దృష్టిని పెట్టుకుని ఉండాలి అని నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. విషయం చక్కగా వివరిస్తున్నారు కాబట్టి మధ్యలో ఆపలేకపోయినాను, కానీ ఆ వివరణలో మనం సమయం కూడా పాటించాలి అనేదాన్ని మరొకసారి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. విషయం చాలా సమగ్రంగా అందించారు. ప్రధానంగా ఆనందం కలిగించిన అంశం ఏమిటి అంటే, నిన్న నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చాలా చక్కగా మళ్ళీ చెప్పారు. అది నేను ఎక్కడ ఉంది అని చెప్పలేదు, నేను చెప్పినప్పుడు విన్నారు, బహుశా దాన్ని రికార్డ్ చేసుకున్నారేమో. చాలా చక్కగా ఆ శ్లోకాన్ని శ్లోకార్థాన్ని వివరించడం ప్రధానంగా చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం. అయితే అక్కడ అనంగరాచార్య స్వామి వారు అందించినటువంటి సంస్కృత వ్యాఖ్యానం అని అన్నారు, కాదు మణిప్రవాళ వ్యాఖ్యానం. అంటే వారు సంస్కృతంలో కూడా చాలా వ్యాఖ్యానాలు అందించారు, కానీ ఈ శ్లోకం మనకి వారు అందించినటువంటి అతిమానుషస్తవం మణిప్రవాళ వ్యాఖ్యానంలో ఉండేటటువంటి శ్లోకం. అలాగే స్తవః సార్థై సమంతై అన్న చోట ఉచ్చారణ మరికొంచెం సవరించుకుంటే సరిపోతుంది. మిగిలిన విషయాలన్నింటినీ కూడా చాలా అందంగా వివరణ చేశారు. మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈ సామర్థ్యం ఇతోధికంగా ఆమెకి ఉంది, ఇంకా కలుగుతుంది అని ఆశిస్తూ సంప్రదాయ విషయాలను అందరికీ అందించగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి వ్యక్తిగా గౌరవిస్తూ మనం భగవద్ అనుగ్రహానికి పాత్రురాలు కావాలి, ఆచార్య అనుగ్రహంతో విషయ గ్రహణం చేయగలగాలి అని కోరుతూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఈనాటి వ్యాసంగంలో మనం తెలుసుకోబోయేటటువంటి అంశాలు ప్రధానంగా అతిమానుషస్తవం ప్రభావం తర్వాతి కాలంలో ఎలా ఉంది, మిగిలిన విషయాలన్నింటినీ మనం తెలుసుకున్నాము. అనంగరాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానం తత్వార్థ చింతామణి అనే పేరుతోటి ప్రకాశింపబడింది అని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. అవన్నీ దుర్గలక్ష్మి గారు ఇందాక మనకి తెలియచేశారు. ఈ అతిమానుషస్తవం యొక్క ప్రభావం తర్వాతి కాలంలో ఎలా ఉంది అనే దాన్ని ఒకటి ఇవాళ ఉపోద్ఘాత రూపంగా మనం తెలుసుకుంటాం. తర్వాత నిన్న మొదటి శ్లోకాన్ని మనం ప్రతిపదార్థం వీలున్నంత వరకు తాత్పర్యాన్ని తెలుసుకున్నాం, అందులో ఉండేటటువంటి విశేషాంశాలని తెలుసుకుంటాం. దీనికి సమానంగా ఆళ్వందార్ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకుంటాం, దానికి దీనికి మనం సమన్వయం చేసుకుంటాం. ఇందులో మనం చెప్పుకునేటటువంటి ఒక అంశం
మనకి ఆ స్వామివారు సూచించినటువంటి సూచనని పాటించడానికి తగినటువంటి ఒక విషయాన్ని కలిగి ఉంది. మొన్న మనం వెళ్ళినప్పుడు స్వామివారు మాకు తగిన సూచనలు చెయ్యాలి అని అంటే వారు చేసిన సూచన ఏ రామాయణ భారతాల భాగవతాదులలో ఉండేటటువంటి విషయాలలో ఉండే వాటిని తెలియచేస్తూ నైతిక విలువలని పెంచాలి, మన తర్వాతి తరానికి వాటిని ఆ రకంగా అందించేటట్లుగా ప్రయత్నం చెయ్యండి అని అన్నారు. అలా అంటే ప్రజ్ఞా క్లాసులు ఇవన్నీ ప్రజ్ఞా విషయాలు చెప్పండి అని అహోబిల స్వామివారు మనకి సూచన చేశారు. నేను అన్నాను పిల్లలు ఎవరు లేరండి, అందరూ పెద్దలే అన్వయిస్తున్నారు ఇందులో అని అంటే పెద్దలకే చెప్పండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు అని అన్నారు. సరే, వారు సూచించిన రీతిలో ఆ కోర్సు మనం ప్రారంభం చేయకపోయినా మనం అనుకుంటున్న వాటిలో ప్రజ్ఞగా ఎలా మనం దీన్ని పరివర్తన చేసుకోవచ్చు అనే అంశాన్ని భావన పెట్టుకుంటూ మనం ముందుకు సాగితే కొన్ని మంచి విషయాలని మనం అలా పిల్లలకి అందించగలుగుతాము. అది కూడా ఒక ప్రజ్ఞా కోర్సు కింద తర్వాత తయారవ్వచ్చు అని మనం భావన చేసుకుందాం. అలాంటి ఒక అంశం ఉంది, దాన్ని ఇవాళ మనం ప్రస్తావన చేసుకుంటాం. మొదటి శ్లోకంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విశేషార్థాలను మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. ఆ దానికి ముందుగా మనం రోజు అనుసంధానం చేసుకుందాము అనుకున్నటువంటి ఒక శ్లోకం, దాన్ని కలిసి అనుసంధానం చేస్తూ వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవి స్తోత్ర సరే అద్భుత. అలాంటి పంచస్తవాలలో అతి మానుష స్తవంలో 61 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని పూర్తి చేసుకుంటే మనం అర షష్ఠి పూర్తి చేసుకున్నట్టే అని కూడా చమత్కారంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అనుకుందాము అని అనుకున్నాం. దీని ప్రభావం తర్వాత తరం మీద ఎలా ఉంది అనడానికి, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కావ్యాలలో గ్రంథాలలో దీని ప్రభావం మనకు కనిపించాలి. కూరత్తాళ్వాన్ కుమారులైనటువంటి భట్టరు వారి యొక్క గ్రంథాలలో స్తోత్రాలలో దీని ప్రభావం ఉండడం అనేది అతి సామాన్యమైనటువంటి విషయం. ఎందుకంటే తండ్రి గారిగా ఆచార్యులుగా వారి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలాగే వేదాంత దేశకుల వంటి మహానుభావులు కూడా తదుపరి తర్వాత కాలంలో ఉన్నవారు కనుక వారు కూడా ఈ పంచస్తవాలలో ఉండేటటువంటి శ్లోకాలని, ప్రధానంగా అతి మానుష స్తవంలో ఉండేటటువంటి శ్లోకాలని వారి వారి గ్రంథాలలో వ్యాఖ్యానాలలో ప్రమాణంగా స్వీకరించటం అనేది తర్వాత కాలంలో ఉండేటటువంటి ప్రభావానికి నిదర్శనం అని, అది కూడా సామాన్యమే, ఎవరైనా పెద్దల వాటిని అనుసరిస్తారు. ఇంకా దీని ప్రభావం బాగా ఉంది, అంతగా ఇంప్రెస్ చేసింది అనడానికి ఒక విషయం మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. వాధూల వీరరాఘవాచార్య స్వామి అని వీరి తర్వాతి కాలంలో వచ్చినటువంటి వారు శ్రీవచన భూషణం గ్రంథానికి అరుంబదం లాంటి వాటిని అనుగ్రహించినటువంటి మహానుభావులు. వారికి అన్నావప్పంగార్ అనేటటువంటి ఒక వ్యవహార నామం కూడా ఉంది. వారు ఈ అతి మానుషస్తవ ప్రభావం వల్ల భగవద్ రామానుజ విషయకంగా ఒక అతి మానుషస్తవం అనే పేరుతో ఒక స్తోత్రాన్ని రచించారు. ఇది మనం అతి మానుషస్తవం విషయంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. పెరుమాళ్ల యొక్క అతి మానుష చేష్టలని చూసి కూరత్తాళ్వాన్ అతి మానుషస్తవం అని పేరు పెడితే, రామానుజులు చేసినటువంటి మానవునిగా అవతరించినటువంటి ఆచార్యులు చేసినటువంటి అద్భుతమైనటువంటి శీల వృత్త వేషములని చూసి రామానుజ అతి మానుష స్తవం అని ఒక స్తోత్రాన్ని వారు అందించారు. అది కూడా 60 శ్లోకాలతో కూడి ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి ప్రభావంగా మనం భావన చేసుకోవాలి. రామానుజుల యొక్క చరిత్ర అంతా వస్తుంది ఈ గ్రంథం వచ్చే నాటికంటే, మనకు ఉండే పీడిఎఫ్ లో పీఠికలో ఉంది ఈ విషయం, అయినా చెప్పాక అది బాగా గుర్తుంటుంది కదా అని ఒకసారి ప్రస్తావన నేను చేస్తున్నాను అనమాట. అందులో కూరత్తాళ్వాన్ రచనా శైలి ఎలా ఉంటుందో అలాగే పాటించారు. కూరత్తాళ్వాన్ క్రియాపద ప్రయోగం ఎలా ఉంటుందో అలాంటి క్రియాపద ప్రయోగాన్నే చేశారు. కూరత్తాళ్వాన్ శ్లోక సంఖ్య ఎంత ఉందో అంతటి శ్లోక సంఖ్యతోటే మనకి అందించారు. కూరత్తాళ్వాన్ ఎలాగైతే ప్రారంభం చేశారో తమ స్తోత్రాన్ని అలాగే ప్రారంభం చేశారు, ఎలా ముగించారో అలాగే ముగించారు. పరుమాళ్ళ శరణ వరణం ఇందులో ఉంటే రామానుజ శరణ వర్ణం చేస్తూ దాన్ని పూర్తి చేశారు అని మనకి చెప్తారు. ఇది తరువాతి తరంలో దానికి ఉండేటటువంటి ప్రభావంగా మనం భావన చేసుకోవాలి. ఈ వ్యాఖ్యానం వచ్చే నాటికి అది అముద్రితము అని అన్నారు. మన గ్రంథంలో మన పీఠికలో అలా ఉంది, కానీ అది ముద్రితం గుర్తుపెట్టుకోండి. మన జెట్ వాళ్లే దాన్ని ప్రింట్ చేశారు. రామానుజ
అతిమానుషస్తవం అనే గ్రంథం జెట్వార్ ద్వారా ప్రింట్ అయింది. రామానుజవాణిలో దొరికేది ఎవరో ఒకసారి నాకు సహస్రాబ్ది ముందర దాన్ని తెచ్చి ఇచ్చారు కూడా, అమ్మ మీరు దీన్ని చూసారా, మీరు చదివేరా అని నాకు ఆ గ్రంథాన్ని కూడా అందించారు. నేను ఆ గ్రంథాన్ని కూడా చదివాను పూర్తిగాను, అంటే దాని తాత్పర్యంతో కూడా ఆ రామానుజ అతిమానుషస్తవం అనే గ్రంథం ముద్రితమైంది. ఒకవేళ మీకు అలా చూసి రామానుజవాణిలో కానీ మన జెట్లో కానీ మీకు దొరికితే దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఆ ఈ గ్రంథానికి తర్వాత కాలంలో ఉండేటటువంటి ప్రభావంగా మనం తెలుసుకుంటూ, ఇక ఈనాటి పాఠ్యాంశంలో మనం ప్రధానంగా స్తోత్ర రత్నంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని సమన్వయం చేసుకుందాము అని అనుకున్నాం మొదటి విషయం. ఎందుకంటే నిన్న మనం ప్రతిపద అర్థం చెప్పుకున్నాము, మానవులని అతిక్రమించినటువంటి శీల వృత్త వేషములు కలిగి అమరులని అతిక్రమించగలిగినటువంటి విక్రమ ప్రతాపములను కలిగి మొత్తం లోకమంతటిని కూడా దాటినటువంటి సామ్య లోకములో ఎవరితోటి సమానత్వం లేకుండా ఉండేటటువంటి వైష్ణవ వైభవావతారాన్ని నేను స్తుతి చేస్తున్నాను అని అన్నారు, లేదా నేను ఆశ్రయిస్తున్నాను వరయే అన్నదానికి మనం రెండు అర్థాలు చెప్పబడ్డాయి. ఇద్దరు వ్యాఖ్యాతలు రెండు రకాలుగా దీన్ని మనకి సమన్వయం చేశారు అని అనుకున్నాం. మన అనంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానం అయితే నేను స్తుతి చేస్తున్నాను, వరం అంటే శ్లాఘ్యము, శ్లాఘ్యంగా చెప్తున్నాను అని అంటే నేను స్తుతిస్తున్నాను అని అర్థం. అలాగే వరయే అని సంస్కృత వ్యాఖ్యానంలో అయితే నేను ఆశ్రయిస్తున్నాను అని అదానికి వారు వ్యాఖ్యానం చేశారు అని మనం తెలుసుకున్నాం. ఇందులో స్వామి యొక్క శీల వృత్త వేషములు ప్రతాప విక్రమములు చెప్పబడుతున్నాయి. ఈ పదం గుర్తొచ్చేసరికల్లా రామాయణంలో ఒక శ్లోకం మనకి వెంటనే జ్ఞాపకం రావాలి, తుల్య శీల వయో వృత్త తుల్య అభిజన లక్షణం అన్న చోట తుల్య అనేది పక్కకు పెడితే ఇది దాటినది అని చెప్తున్నారు. అక్కడ రామాడు సీతమ్మ సమానులు అని చెప్పేటప్పుడు వయో శీల వయో వృత్త, ఇక్కడ మనకున్నవి శీలము వృత్తము ఈ రెండు కూడా జ్ఞాపకం మనకు వస్తాయి. వేషం అనేసరికి లక్షణ అన్న చోట అది వస్తుంది. ఆ శ్లోకాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, దాని అర్థంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఆళ్వందార్ స్తోత్రంలో మనకి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉండేటటువంటి కొన్ని ఆధారాలని చెప్పారు. ఈయన పరమాత్మ అని తెలుసుకోవచ్చు, సులభంగానే తెలుసుకోవచ్చు, తెలుసుకోవడానికి మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది అంటూ ఒక శ్లోకం మనకు ఉంటుంది. త్వాం శీల రూప చరితై పరమ ప్రకృష్ట సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై ప్రఖ్యాత దైవ పరమార్థ విదామ్మతైశ్చ నైవాసుర ప్రకృతయః ప్రభవంతి బోద్ధో అనేది ఆ శ్లోకం. ఇంతకుముందు మనం దాన్ని రెండు మూడు సార్లు వివరణ చేసుకున్నాం, అయినా మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో నైవాసుర ప్రకృతయః ప్రభవంతి బోద్ధం ఆళ్వందార్ స్తోత్రంలో 15వ శ్లోకం అని గుర్తించి మన వాళ్ళు పెడుతున్నారు, చాలా సంతోషం. అసుర ప్రకృతి కలిగినటువంటి వారు అంటే తామస ప్రకృతి కలిగినటువంటి వారు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. తెలుసుకోవడానికి తగినటువంటి అవకాశాలు ఉన్నా తెలుసుకోలేకపోతున్నారు అంటారు. తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పడం విచారిస్తున్నారు అని భావించచ్చు, తెలుసుకోలేకపోతున్నారు అమ్మయ్యా బతికాం అని ఒక నిశ్చయం, ఒక నిర్భీతిని ప్రకటిస్తున్నారు. వాళ్ళకే కనుక తెలిసి ఉంటే, ఇప్పుడు టెర్రరిస్టుల లాంటి వాళ్ళకి దేశ రహస్యాలు తెలిసాయి అనుకోండి, ఎంత ప్రమాదం. వాళ్ళకు ఉండేటటువంటి ఆ బుద్ధితో ఆ తామసంతో ఆ మనకి నష్టం కలిగిస్తారు కాబట్టి, అమ్మో వాళ్ళు చాలా తెలివైన వాళ్లే కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, చాలా హాయిగా ఉంది అమ్మయ్యా అని అనుకున్నట్లుగా భగవద్ వైభవం అసుర ప్రకృతి కలిగినటువంటి వారు తెలుసుకోలేకపోతున్నారు అని ఒక నిశ్చింతని ప్రకటిస్తున్నారు. లేదా అయ్యో ఇంత అవకాశం ఉన్నా వీళ్ళకి తెలియటం లేదే అని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండిటికీ మధ్యని ఇంకొక భావం ఉందటి ఇలా అనడంలో, వాళ్ళకి తెలియదు
మాకు తెలుసు అని ఆనందాన్ని ప్రకటిస్తున్నారట. ఎంచేత అంటే మనం స్వంచస్తవాలు నేర్చుకుంటున్నాం, అతిమానుషస్తవానికి వచ్చేసాం మనం. అబ్బా మనకు అర్థమైంది, వాళ్ళకి తెలియలేదు, ఈ లింక్ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లింక్ లేదు అని లేని వాళ్ళని చూసి, మనకు ఉండేటటువంటి అవకాశాన్ని చూసి మనం ఎలాగైతే ఆనందాన్ని ప్రకటిస్తున్నామో అలాగా వాళ్ళకి తెలియలేదు కానీ నేను ఆ కోవలోకి చేరలేదు, భగవంతుడి దయవల్ల నేను సాత్వికమైనటువంటి వ్యక్తుల కోవలోకే చేరాను అని ఆనందాన్ని ప్రకటిస్తున్నారు అని రకరకాలుగా దీనికి అర్థాన్ని చెప్తారు. అయితే ఏవి ఆధారాలు పరమాత్మని మనం తెలుసుకోవటానికి అని అంటే, శీలము, శీలము అంటే గుణములు అని అనుకుందాం. ప్రధానమైనది శీలము అని పరమాత్మ గుణముల ద్వారా, రూప, రూపము ద్వారా, చరితైహి, చేష్టల ద్వారా అంటే రాముడుగా కృష్ణుడిగా ఇతర అవతారాలలో పుట్టినటువంటి వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి చేష్టలు చూసినా, వాళ్ళ గుణాలు చూసినా, వాళ్ళ రూపం చూసినా వీరు సామాన్యుడు కాదే, ఈయన పరమాత్మ అని గుర్తించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనలో ఉండేటటువంటి గుణం సక్రమంగా ఉండాలి కదా పరమాత్మ గుణం తెలుసుకోవాలి అని అంటే, అలా తెలుసుకోవడానికి సత్వేన సత్వేన సత్వగుణం చేత తెలుసుకోవచ్చు. సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైహి, చూడండి ఎన్ని ఆధారాలు ఉన్నాయో, గుణాలు, రూపము, చేష్ట, సాత్వికత, సత్వ ప్రధానమైనటువంటి శాస్త్రములు అంటే శాస్త్రాలలో కూడా రజస్తమో గుణాలతో కూడినటువంటి శాస్త్రాలు ఉన్నాయి. పురాణాలు కూడా మనకు అలాగే ఉంటాయి, తమో గుణ ప్రధానమైనవి అని. సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైహి, వాటి ద్వారా భగవతత్వం మనకి అవగతం అవుతూ ఉంటుంది. ఇది కూడా మా వల్ల కాదండి అని అంటే, ప్రఖ్యాత దైవ పరమార్థ విదాం మతైశ్చ, అంతవరకు మీరు వెళ్ళకండి, ప్రఖ్యాత దైవం ఆయన లేదా దైవ పరమార్థ విదులుగా ప్రఖ్యాతులు వీళ్ళందరూ కూడా, రెండు రకాలుగాను చెప్పుకోవచ్చు. ప్రఖ్యాత దైవం ఎలాగా అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన, వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ. అన్ని వేదాలు ఆయననే చెప్తున్నాయి, వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః ఆయన చెప్పుకున్నాడు. అంచేత అలాగైనా తెలుసుకోండి, లేదా ఆ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి పరమార్థ విదులు ఉన్నారు కదా, మహానుభావులు కొంతమంది ఉన్నారు కదా, వారి ద్వారానైనా తెలుసుకోండి. వాల్మీకి చెప్పలేదా, వ్యాసుడు చెప్పలేదా, పరాశర మహర్షి చెప్పలేదా, ఇలాంటి మహనీయులందరూ పరమార్థ విదులు కాదా, వారు వారి మాట మనకి తెలిస్తే చాలు కదా, వాళ్ళ మతం ద్వారానైనా మనం భగవత్తత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రఖ్యాత దైవ పరమార్థ వితాం మతైశ్చ, ఇన్ని ఉన్నా, ఇన్ని సోర్సెస్ ఉన్నా సరే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని మన వాళ్ళు మన ఆళ్వందారు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇందులో అని మనం అనుకుంటాం. అంటే భగవంతుణ్ణి తెలియటానికి ఆధారాలుగా, ప్రమాణాలుగా, ఒక ఆలంబంగా శీల, వృత్త, చరితములు, శీల, రూప, చరితములు లేదా శీల, వృత్త, వేషములు మనకి ఆధారంగా ఉంటాయి. అది భగవతత్వాన్ని మనకి జ్ఞాపకంగా చేస్తుంది అనే విషయం మనకు అక్కడ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూనే ఇందులో మనకి అతిమానుష శీల వృత్త వేషై అని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో శీలము, వృత్తము, వేషము అంటే నిన్న చెప్పుకున్నావు. శీలము అంటే స్వభావము అని ఒక అర్థం ఉంది, శీలము అంటే గుణము అని ఒక అర్థం ఉంది. ఇప్పుడు మనం శీలము అంటే గుణము అని తీసుకుందాం. ఏమి చెప్పకుండా గుణము అని అన్నారు అంటే అది సౌశీల్యం అని చెప్పబడుతుందని మనం ఇక్కడ చెప్పుకున్నప్పుడు, గజత్రయం చెప్పుకున్నప్పుడు శరణాగతి గజంలో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో ప్రధానంగా రామకృష్ణ అవతారాలు ఎక్కువగా వర్ణించారు అని అనుకున్నాం. మానవ అవతారాలు, మానవ రూపం పరిపూర్ణంగా ఉన్నటువంటి అవతారాలు కనుక అని అనుకున్నాం. ఇప్పుడు శీలము, వృత్తము, వేషము, ఇది రామచంద్రుడి శీలము, వృత్తము, వేషము, అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శీలము, వృత్తము, వేషము, ఇవి అతిమానుషములు ఎందుకైనాయి అంటే వాటిని గురించినటువంటి కొన్ని ప్రమాణాలని మనం తెలుసుకోవాలన్నమాట. ముందు వేషం దగ్గర చెప్పేసుకుందాం, ఈజీగా మనకు అర్థం అవుతుంది. రామచంద్రస్వామి యొక్క సౌందర్యం ఎలాంటిది అని అంటే, మనం రోజు మంగళాశాసనం చేస్తాం, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఇలాంటి
అద్భుతమైనటువంటి సౌందర్యం సామాన్యులైనటువంటి మానవులకి ఉండేది కాదు. కనుకే దండకారణ్యంలో ఉండేటటువంటి ఋషులు కూడా మోహపడేటట్లుగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ వేషమే ఆయన సామాన్య మానవుడు కాదు అని మనకి తెలియజేస్తోంది. మరి రాముడికి అలాంటి క్రెడిట్ వచ్చేసిన తర్వాత ప్రతి అవతారానికి అలాంటి క్రెడిట్ మనం ఇస్తామా అంటే మరి అన్ని గొప్పవే అన్నట్టుగా అవుతుంది కదా అని. అంటే నిజమే, అన్ని భగవద్ అవతారాలే కనుక ఆ భగవంతుడు ఏ రూపాన్ని ధరించినా ఆ వేషం అందరినీ సమ్మోహింపజేస్తుంది అనడానికి మరి కృష్ణ పరమాత్మ దగ్గర పుంసామ్మోహనత్వం ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? ఆడవాళ్ళనైతే ఆకర్షించాడు, 16,000 కాదు 16 కోట్ల మందినైనా ఆకర్షించి ఉండొచ్చు. సరే, ఆ దండకారణ్యాల ఋషులు ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఆయన అందగాడు అనడానికి మీకేమిటి నిదర్శనం? అది అందాన్ని మాత్రమే చెప్పేది కావాలి. ఇక్కడైతే మగవాళ్ళకు కూడా మోహం కలుగుతోంది అని అన్నారు, అలాగే అందగాడుగా చెప్పడానికి ఏదైనా మంచి నిదర్శనం ఉందా, ప్రమాణం ఉందా అని అంటే, ఏతస్మిన్నంతరే అంటూ గోపికలందరూ దుఃఖిస్తూ ఉండేటటువంటి సమయంలో స్మయమాన ముఖాంబుజ సాక్షాత్ మన్మథ మన్మథ ఆవిరాసీత్ అంటారు. మన్మథ మన్మధుడు ఆయన, మన్మధుణ్ణి కన్నవాడే ఆయన. మన్మధుండి మనస్సుని కూడా మధించగలిగే అంత సౌందర్యం కలిగినటువంటి వాడు. మన్మధుడు అంటేనే సుందరుడు, మనస్సుని మధించేవాడు. మన్మథ మన్మధుడు అయినాడు అని అంటే మన మనస్సులని ఆయన బాధ పెడుతున్నట్లుగా ఆయన మనస్సుని కూడా మధింప చేయగలిగేటటువంటి సౌందర్య రాశి శ్రీకృష్ణ పరమాత్మ. సో మనకి వేషం దగ్గర క్లారిటీ వచ్చేసింది రెండు చోట్ల. ఇక వృత్తం దగ్గర తీసుకుందాం మనం. వృత్తం అంటే చేష్ట అని అర్థం అనమాట, లీలలు అని మనం అనుకోవాలి. చేష్టలు అంటే పనులు చేయాల్సిన అవసరం లేదు, చేసినవన్నీ కూడా లీలలుగా చెప్పబడతాయి. ఇవి అతి మానుష చేష్టలు అని అనుకోవాలి అని అంటే, రాముడు ఒక గొప్ప పని చేశాడు, కృష్ణుడు ఒక గొప్ప పని చేశాడు. రాముడు నీళ్లలో సేతువు కట్టాడు, నీళ్లలో రాళ్ళు మునిగిపోకుండా అద్భుతమైనటువంటి సముద్రం మీద సేతు బంధనం చెయ్యడమే అతి మానుష చేష్టగా మనం భావించవచ్చు. అక్కడేమి ఏ కాంట్రాక్టర్లు లేరు, ఏ రకమైనటువంటి మెటీరియలు లేదు, అక్కడ సహాయకులు ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ వానరులే. అయినా సముద్రం మీద సేతుబంధనం చెయ్యడమే అతి మానుషమైనటువంటి ఒక వృత్తం. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఇది చాలు మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే. ఇక కృష్ణుడి దగ్గరికి వస్తే అతి మానుషమైనటువంటి చేష్ట ఏది అని అంటే, ఆ 5 ఏళ్ల పిల్లవాడేమిటి, 7 ఏళ్ల పిల్లడేమిటి, ఆయనేమో గోవర్ధనగిరిని ఎత్తడం ఏమిటి, ఇదెక్కడ విచిత్రం, అదే చిటికన వేలు మీద పట్టి 7 రోజులు పట్టు ఉంచుతాడా, ఎంత గొప్పతనం. గోవర్ధనోత్తరణం అనేది అతి మానుష చేష్ట, అవునా కాదా? అంటే కాదనే అవకాశమే లేదు, ఇది సామాన్యులైనటువంటి వారు చెయ్యలేరు. అందుకే మన సాతలూరి స్వామి వారు ఎప్పుడు తమాషాగా చెప్తూ ఉంటారు, చమత్కారంగా ఈ సన్నివేశాన్ని చెప్పేటప్పుడు, ఒక పని ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే స్నేహితుల్లో ఒకడు ఆయనకు ఒక క్రెడిట్ వస్తుంది, అవునరా నువ్వు చేసావు అని వాడిని పొగుడతారు మిగిలిన స్నేహితులందరూ. కానీ సాటి వయస్కులు తోటి వాళ్ళు కనుక, మనం వీడి లాంటి వాళ్ళమే కదా, మనం కూడా ఈ పని చెయ్యగలం అనేటటువంటి ఒక చిన్న భావన మనస్సు లోపల వాళ్ళకి ఉంటుంది, ప్రధానంగా స్నేహితులైనటువంటి వారికి ఉంటుంది అనమాట. అందుకనిట గోవర్ధన పర్వతాన్ని ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మ పట్టుకొని ఉన్న సమయంలో ఓ కవి రాసినటువంటి ఓ పాటను చెప్తున్నారు. ఈ గోపాలకులందరూ కూడా, కృష్ణ నువ్వు అలసిపోయావు, కాసేపు విశ్రాంతి తీసుకో, ఎంతకని అలా పట్టుకొని ఉంటావు, కాస్త అలా చేయి సడలించు, మేము ఈ కర్రలు పెడతాంలే ఇలా పట్టితే. వాళ్ళు ఒక కర్ర పట్టుకొని ఉంటారు కదా, మా కర్రలు ఇలా అన్ని ఊనికగా పెడితే గోవర్ధన పర్వతం నిలబడుతుంది అన్నారట వాళ్ళు. అలా పెట్టి స్వామిలాగా ఒక్కసారి ఇలాగా కదిలించాలి అని అనుకోనేసరికి మొత్తం అది పడడం ప్రారంభించింది అని ఆ శ్లోకాల దాకా మనం వెళ్ళొద్దు, ఈ సన్నివేశాన్ని చెప్తారు. అంచేత మానవుల ప్రయత్నం అయితే ఎలా ఉంటుంది, అతి మానుషం కనుక అలా నిలబడింది అనడానికి అది చాలు మనకి నిదర్శనంగా. మిగిలిన చేష్టలన్నీ కూడా అలాంటివే అని అనుకుంటున్నాం. ఇక శీలం దగ్గరికి వద్దాం. శీలం అంటే అందరితోటి చాలా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉండేటటువంటి తత్వం అన్నప్పుడు, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణని మనకి చెప్తున్నారు. ఆ సన్నివేశం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అదే మన పిల్లలకి కూడా మనం ప్రజ్ఞగా అందించవలసినటువంటి ఒక అద్భుతమైన అంశంగా కూడా మనం భావన చేస్తుందాం. రామచంద్రస్వామి చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి, ఎంతో మందితో కలిసి ఉండేటటువంటి స్థితులు ఉన్నా, ఇక్కడ వ్యాఖ్యాతలు తీసుకున్నటువంటి సన్నివేశం నిజంగా
నిజంగా చాలా గమనించదగినటువంటి సన్నివేశం. బోయవనితతో కలిశాడు, గుహుడితో కలిశాడు, రాక్షసులతో కలిశాడు, వానరులతో కలిశాడు, ఇదంతా సౌరశీల్యం అని అనడం పక్కన పెట్టండి, కానీ ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అని అంటే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి రామలక్ష్మణులు ఇద్దరూ మేము నీకు సేవకులము, మమ్మల్ని ఆజ్ఞాపించు, ఎలా కావాలంటే అలా ఆజ్ఞాపించు, నీ ఆజ్ఞని మేము పాటిస్తాము, నీ సేవకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ మనకి ఒక ప్రమాణంగా చూపిస్తున్నారు. అది మనకి బాలకాండలో 31వ సర్గలో 4వ శ్లోకం. మన పీడిఎఫ్ లో కూడా దాని రిఫరెన్స్ మనకి ఇచ్చారు. సన్నివేశం ఏది అని అంటే మనకి రామచంద్రస్వామి, రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణం చేసేసారు. ఈ మాట ఎప్పుడు అన్నారు అని అంటే తండ్రి గారు గురువు గారి తన కుమార్తెలు వెళ్ళమన్నప్పుడు అనలేదు. కథ సన్నివేశం ఎక్కడా అని అంటే యాగ సంరక్షణం జరిగిపోయింది. మారీచ సుబాహులని అంతం అందించేశారు, యాగం నిర్విఘ్నంగా జరిగేటట్లుగా చేశారు. విశ్వామిత్ర మహర్షికి చాలా ఆనందం కలిగింది. అమ్మయ్య మిమ్మల్ని తీసుకొచ్చాను, నా పని మీరు చేసి పెట్టారు, నేను కృతార్థుడని అని విశ్వామిత్ర మహర్షియే కృతజ్ఞతని తెలియచేశాడు. యాగం పూర్తి అయిన తర్వాత, అది ఆ రోజుకి జరిగినటువంటి సన్నివేశం. పని పూర్తి అయిపోయిన తర్వాత హాయిగా నిద్రపోతాం, అవునా కాదా? ఆ పెళ్ళి ఏదో ఇంట్లో ఏ కార్యం తలపెట్టుకున్న తర్వాత అది నిర్విఘ్నంగా జరిగిపోతే నిశ్చింతగా పడుకుంటాం మనం అందరం కూడా. అలాగే ఆ రోజు ఆ మునిగణమంతా కూడా విశ్రాంతి తీసుకున్నారు, రామలక్ష్మణులు కూడా విశ్రాంతిని తీసుకున్నారు. తెల్లవారింది, ఉదయం లేచారు, ఆ ప్రాతకాలీనమైనటువంటి అనుష్ఠానాన్ని చేసుకున్నారు ఈ బాలకులు ఇద్దరు కూడా. విశ్వామిత్రుడు మునులందరితో కలిసి కొలువు తీరి కూర్చొని ఉన్నాడు. యాగం అయిపోయింది కదా, ఆవేళ కాస్త రిలాక్స్డ్ గా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చారు ఈ పిల్లలు ఇద్దరు. వచ్చి ఆ స్వామికి నమస్కారం చేసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పనికి ముందు కాదు, పని అయిపోయిన తర్వాత చెప్తూ ఉండేటటువంటి మాట ఇది. ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. వాళ్ళు అంటున్న మాటలో అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎలా ఉన్నారో అంతకు ముందు శ్లోకం కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏదో పుస్తకంలో ఉన్నవి కలెక్ట్ చేసి పెట్టుకొని ఏదో అది చూసుకున్నంత వరకు సరిపోదు. ఇది 4వ శ్లోకం కాబట్టి ఇది మనకు తెలిసిపోయింది ప్రమాణం. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, నిజంగా జిజ్ఞాస ఉంటే రామాయణం తీయాలి, తీసి ఆ సర్గ తీయాలి. దానికి ముందు ఉన్న శ్లోకాలు, తర్వాత ఉన్న శ్లోకాలు కూడా గమనించుకోవాలి. అప్పుడు దీంట్లో ఉండేటటువంటి అర్థం ఇంకా బాగా మనస్సుకి మనకి పట్టేటట్లుగా ఉంటుంది అనమాట. చదివేసుకున్నాం అంటే ఇది చదివేసుకొని ఇది అనేస్తే అయిపోయేది కాదు. అంతకు ముందు 3వ శ్లోకంలో విశ్వామిత్ర మహర్షి ఎంత దీప్తిమంతుడై ఉన్నాడో చెప్తారు మనకి. అభివాద్య మునిశ్రేష్టం జ్వలంతం జ్వలంతమివ పావకం అంటారు వాల్మీకి మహర్షి. ఉపమానాలే ఉపమానాలు, నిజంగా జ్వలంతమివ పావకం అంటే మండుతూ ఉండేటటువంటి అగ్నిహోత్రంలో ఉన్నారట ఎవరు, విశ్వామిత్ర మహర్షి. ఇదేంటండి అంటే అంత పవిత్రంగా అంత తేజోవంతంగా ఉన్నారనమాట. మన స్వామివారు దీక్ష చేసిన తర్వాత, దీక్ష ముగిస్తారు చూడండి, ఆ దీక్ష అవభృత స్నానం అయిన తర్వాత వారిలో ఉండేటటువంటి ఆ కాంతి ఉంటుంది, ఆ తేజస్సు ఉంటుంది, అది వర్ణనాతీతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మంచి యజ్ఞం చేశాడు కదా షడ్రాత్రాలతోటి, ఆ జ్వలంతమివ పావకం మునిశ్రేష్టం అభివాద్య ఊచతుః మధురోదారో వాక్యం మధుర భాషిణో. ఇది గమనించాలి. ఎందుకు అంటే మన పిల్లలకి చెప్తాం కదా ప్రజ్ఞ, ఇప్పుడు మీరు మాట్లాడండి, కానీ ఆ మాట్లాడడంలో మీకుండేటటువంటి సంస్కారం కనపడాలి. ఊచతుః మధుర ఉదారో మధుర భాషిణో వాక్యం. మంచిగా మాట్లాడు, అసలు సహజంగానే మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువు గారి దగ్గర ఉన్నారు, అప్పుడు వాళ్ళు చెప్తున్నారట. ఏమని చెప్తున్నారు ఆ పిల్లలు ఇద్దరు, ఆ స్వామికి అభివాద్య అసోహ సమర్పణం చేశారు, నమస్కారం చేశారు. ఇమౌ స్మ ముని సార్దూల కింకరౌ సముపస్థితౌ. ఇది అన్నారు, ఇమౌ స్మ ఇదిగో మేము, ముని సార్దూల సంబోధన ఇది, కింకరౌ సముపస్థితౌ, కింకరులం మేము నీ దగ్గర చేరి ఉన్నాము, నువ్వు ఆజ్ఞాపయ ఆజ్ఞాపయ ఆజ్ఞాపించు,
ఎలా అంటే నాకు నచ్చినవి అక్కర్లేదు, యథేష్టం వై, ఎలా కావాలంటే అలాగా మాకు నువ్వు ఆజ్ఞ చెయ్యొచ్చు. శాసనం కరవావా కిం, ఏ నీ ఆజ్ఞని మేం చెయ్యాలి, ఆ ఆజ్ఞ యథేష్టంగా నువ్వు మా విషయంలో చెయ్యవచ్చు. మేము నీకు సన్నిహితులమే, దగ్గర ఉన్నాము, నీకు మేము కింకరులము అని వాళ్ళు అన్నారు. ఇది సన్నివేశం, ఇది రామచంద్రస్వామి యొక్క శీలానికి ఉదాహరణగా మనకి ఇందులో చెప్తున్నారు. ఇవి చాలు మనం ఈ జీవితాలు గడవడానికి, మనం మనం మన జీవితానికి వీటిని అనువర్తింప చేసుకోవడం కోసం. ఈ శ్లోకం చదవగానే మనకి ఒక శ్లోకం గుర్తు రావాలి. గురువుగారు ఎలా మాట్లాడితే శిష్యులు కూడా అలాగే మాట్లాడుతారు కదా. మన నేను ఎలా శ్లోకం చదివితే మీకు అదే అలవాటు అయిపోతుంది. నేనేం పెద్ద గురువునని కాదు, కానీ అలా వినగా 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 అదే స్టైల్ అలవాటు అవుతుంది, అవే మాటలు అలవాటు అవుతూ ఉంటాయి కదా. అలాగే గురువుగారు ఎలా చెప్పారో ఈ శిష్యులు కూడా ఇప్పుడు అలాగే చెప్తున్నారు. మనకి కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, తర్వాత ఏమిటో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఉత్తిష్ట నరశార్దూల కదా, అక్కడ ఆ రామచంద్ర స్వామిని ఎలా సంబోధించాడు స్వామి అంటే విశ్వామిత్రుడు, నరశార్దూల అన్నారు. ఇక్కడ వీళ్ళు ఎలా సంబోధిస్తున్నారు, మునిశార్దూల. చూసారా ఈ రెండు శ్లోకాలలో ఉండేటటువంటి సామ్యం సాధారణంగా మనం గమనించాం, కానీ ఇప్పుడు గమనించుకుంటున్నాం మనం. ఉత్తిష్ట నరశార్దూల, శార్దూల శబ్దం అక్కడ పులి అని అర్థం కాకుండా శ్రేష్టతావాచకంగా మనం చెప్పుకోవాలి. నరశ్రేష్ఠుడా అని పిలిచాడు ఆయన, మునిశ్రేష్ఠుడా అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇమోస్మ మునిశార్దూల, ఇదొకటి గమనించుకుందాం. ఇది విశేషం, భాషించదు మనకు సాధారణంగా. అక్కడేమో నరశార్దూల, ఇక్కడేమో మునిశార్దూల, సేమ్ టు సేమ్. అలాంటి శ్రేష్ఠత్వం ఈయనకి ఉంది, ఆయనకి కూడా ఆ శ్రేష్ఠత్వం ఉంది అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో పెద్ద విశేషం ఏముందండి, దీంట్లో సౌశీల్యం ఏముందండి అని అంటే, ఇది మనకి ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక్కడ అంటున్నది ఎవరు, వింటున్నది ఎవరు అని అంటే, ఇక్కడ మూడు ముగ్గురిని మనం గమనించాలి. మూడు రకాలైనటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అని అంటారు. సాధారణంగా ఇవి మనకి భాషించవు, కానీ పెద్దలు వ్యాఖ్యానాలు రాసి అందిస్తారే, అవి ఒక్కసారి చదువుకుంటే చాలు. మా ఆచార్య స్వామి వారు రామాయణంలో ఉండేటటువంటి రత్నాల లాంటి శ్లోకాలను ఎంచి, రఘునాథాచార్య స్వామి వారు శ్రీమద్ రామాయణ రత్నమాలిక అని ఒక చిన్న పుస్తకాన్ని అందించారు. అందులో ప్రతి కాండలోనూ ఉండే కొన్ని అందమైనటువంటి శ్లోకాలను ఎంచి వాటికి అద్భుతమైనటువంటి వివరణాన్ని చాలా సులభతరమైనటువంటి శైలిలో అందించారు. అలా అందించిన వాటిలో కౌసల్య సుప్రజారామ ఉంది, ఇలాగే ఇమోస్మ మునిశార్దూల అనేటటువంటి శ్లోకం కూడా అవుతుంది. ఆ గ్రంథం ఉన్నవాళ్ళు తర్వాత చదువుకోండి, దాంట్లో వ్యాఖ్యానం ఎంత అందంగా ఉన్నారో, ఆ ఒక్కటి చాలు, అది చూసి మనం ఇలాగ హాయిగా ప్రవచనాలు చెప్పేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇంత విజృంభిస్తున్నాను ఇవాళ ఈ శ్లోకం మీద, ఎందుకంటే పెద్దలు అందించినటువంటి ఆ వ్యాఖ్యానం ఉంది కనుక. కానీ అందులో లేనిది కూడా చెప్తాను, ఎందులో ఉందో మీరు వెతుక్కుందరు కానీ తర్వాత, ఎందులో ఉందో చెప్పను కానీ విషయం చెప్తాను. ముందు అందులో ఉండే విషయాలను మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ ఎవరిని మనం చూస్తున్నాము, విశ్వామిత్రుణ్ణి చూస్తున్నాము, రామచంద్రస్వామిని చూస్తున్నాం. ఎలా చూద్దాం అంటే, రామచంద్రస్వామి ఏమో రాజకుమారుడు, చక్రవర్తి కుమారుడు, రాజకుమారుడు కాదు, ఒక చక్రవర్తి కుమారుడు. విశ్వామిత్ర మహర్షి ఏమో బ్రహ్మవేత్త అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఇది వారికి ఉండేటటువంటి గొప్పతనం, అది వారికి ఉండేటటువంటి విశిష్టత. కానీ ఈయన ఎలా భావిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షిని అనంటే, నేను చక్రవర్తి కుమారుడను అనే భావంతో వచ్చి ఇక్కడ ఈ మాట చెప్పడం లేదు. ఎలా చెప్తున్నాడు అనంటే, ఒక శిష్యునిగా చెప్తున్నాడు. యథేష్టం వై ఆజ్ఞాపయ అని అంటున్నారు అంటే, ఇక్కడ విశ్వామిత్ర మహర్షి గురువు ఈ అడుగుతున్నటువంటి విన్నపం చేస్తున్నటువంటి రామచంద్రస్వామి శిష్యుడు. ఇది సామాన్యమైనటువంటి ఒక సన్నివేశం అన్నమాట. గురువు గారి దగ్గర శిష్యుడు గారు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రామచంద్రునిలో శీలం
మనకెలా తెలుస్తోంది అని అంటే ఆయనకి తాను చక్రవర్తి కుమారుడను అనేటటువంటి అహం ఏమాత్రము లేదు. అది విడిచిపెట్టి సామాన్యుడైనటువంటి ఒక శిష్యుడిలా గురువు దగ్గర ఎలా వినయ విధేయతలతో ప్రవర్తించాలో, ఎలా గురువు గారి యొక్క ఆజ్ఞకి కట్టుబడి ఉండాలో దాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నాడు. మన పిల్లలకి మనం ఏం చెప్పాలి అని అంటే, నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నవాడివి కానీ, నువ్వెంత మిలియనీర్ తారోకు కుమారుడివి కానీ, ఏ పదవిలో ఉన్నవాడి యొక్క సంపత సంతానమైనా కానీ, ఆ వారసుడైనా కానీ, కానీ గురువు దగ్గర మాత్రం నువ్వు శిష్యుడివే, గురువుకి నువ్వు తల వంచి ఉండవలసినటువంటి వాడివే, గురువు చెప్పినటువంటి మాటని నువ్వు పాటించి ఉండాల్సినటువంటి వాడివే అనే విషయం ఆచరించి చూపిస్తున్నాడు. అది కూడా ఎప్పుడు అని అంటే, పని కోసం తీసుకొచ్చాడు విశ్వామిత్ర మహర్షి, పని చేయించుకున్నాడు, పని చేసి పెట్టాడు. పని చేసి పెట్టిన తర్వాత ఏమండి మళ్ళీ రిటర్న్ టికెట్స్ ఎప్పుడు తీశారు, మమ్మల్ని ఎప్పుడు మా నాన్నగారి దగ్గర దిగపడుతున్నారు అని కాస్త అసహనాన్ని ప్రకటించి ఉండవచ్చు. లేదా నిన్న అద్భుతమైనటువంటి రాక్షస సంహారం జరిగింది, అంత పరాక్రమం నా వల్ల మీ యజ్ఞం చక్కగా సంరక్షింపబడింది, అంచేత ఓ చిన్న అతిశయం ఈయనలో కనపడి ఉండవచ్చు, ఏదో ఒక రకమైనటువంటి గొప్పతనాన్ని ప్రకటించేటటువంటి రీతిలో ఈయన ప్రవృత్తి ఉండి ఉండవచ్చు. కానీ రామచంద్రస్వామిలో అటువంటి ప్రవృత్తి లేనే లేదు. అత్యంత విధేయుడైనటువంటి శిష్యునిగా గురువుగారి దగ్గర ఎలా మెలగాలో తన ప్రవృత్తి ద్వారా ఆయన ఈ మాటలని అంటున్నాడు. ఇది కూడా సన్నివేశం ఎందుకు మరీ మళ్ళీ గుర్తు చెప్పుకుంటున్నాము అనంటే, పని అయిపోయిన తర్వాత కూడా, అంటే గురువు గారి ద్వారా మనకి రావలసినటువంటి జ్ఞానం వచ్చేసి వారి ద్వారా మనం పొందవలసినవి పొందిన తర్వాత కూడా మనలో ఉండాల్సినటువంటి ఆ ప్రవృత్తి ఎలా ఉండాలి, ఎలా మనం తగ్గి ఉండాలి అనే దాన్ని రామచంద్రస్వామి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు అని అంటారు. ఇక్కడ మరొక వ్యాఖ్యానం మనకి చెప్తారు. ఎందుకని అనంటే, గురువు శిష్యుడు, చక్రవర్తి కుమారుడు బ్రహ్మవేత్త కాకుండా ఇక్కడ రామచంద్రస్వామి భగవంతుడు, అక్కడ ఉండేటటువంటి విశ్వామిత్ర మహర్షి భక్తుడు. గుర్తుపెట్టుకోండి, ఇది మరొక భావన అనమాట. భక్తుడికి భగవంతుడు ఎంత లొంగి ఉంటాడు అనడానికి ఇంతకంటే గొప్ప సన్నివేశం మనకి కనిపించదు అని అంటారు. ఎంత లొంగి ఉంటాడట అంటే, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ సదా విధేయంగా మనకి ఎలాగైతే ఉంటుందో అలాగే భక్తితో మనం భగవంతుణ్ణి కొనేసుకోవచ్చు అంటారు. భక్తిక్రియతో జనార్దన అంటారు. దేనికి ఆయన అమ్ముడుపోతాడు అనంటే, భక్తితో ఆయన కొనబడతాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కొని తెచ్చుకున్నామో మన దగ్గర, అలాగే ఆయన అణిగి ఉంటాడు, అనువర్తిస్తూ ఉంటాడు. ఇది భక్తి కలిగిన వారి విషయంలో. విశ్వామిత్రుడు భక్తుడు కనుక స్వామి అలా ఉన్నాడు అని మనం భావన చేసుకోవచ్చు. ఉండొచ్చండి కొని తెచ్చి పెట్టుకుంటాం, కానీ ఆ కొని తెచ్చి పెట్టుకున్నటువంటి వస్తువు మన మాట పాటించాలని ఏముంది, మన దగ్గర ఉంటే ఉంటుందేమో అని అంటే, అలెక్సా ఉందా లేదా, మనం తెచ్చుకుంటున్నామా లేదా, అలెక్సా ఇది చెయ్యి, అలెక్సా ఇది చెయ్యి అని మనం అంటూ ఉంటే ఏది చెయ్యమంటే అది కేవలం మన మాటని బట్టి ఆ పని మనకి చేస్తోందా లేదా. అలాగే అంజలి కింకరహ అంటారు. మనం భక్తి దాకా అక్కర్లేదు, ఇదిగో చేతులు జోడించేస్తున్నాం, చేతులు జోడించేస్తున్నాం స్వామి, చేతులు జోడిస్తున్నాం అంటే ఇలా మనం అంజలి చేస్తే చాలు, వెంటనే వచ్చేస్తాడు. ఏం చెయ్యాలి, ఏం చేయమంటారు, ఏం కావాలి, పాతాళ భైరవి సినిమాలో నరుడా ఏమి నీ కోరిక అని వచ్చేసినట్టే ఆ శక్తి, నరుడా ఏమి నీ కోరిక అంటూ వచ్చేస్తాడు పరమాత్మ. ఎప్పుడు ఇలా అన్నాము అంటే, జయ పాతాళ భైరవి అనేసరికల్లా వచ్చేస్తుంది కదా, అలా వచ్చేస్తాడు. వచ్చినవాడు వదలడండి, కింకర్లు ఉంటారే వీళ్ళు పట్టుకున్నారంటే వదలరు, అలాగే పెరుమాళ్ళు కూడా పట్టుకున్నాడంటే వదలడు. ఆయన చెప్పిన పని చేస్తాడు, చెప్పమంటాడు నాకు పని చెప్పు, నాకు పని చెప్పు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, కింకరుడు కింకరుడు వింటూనే ఉంటారు కదా, కింకరవాణి కింకరవ, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అని అడిగేటట్లుగా లొంగి ఉండేవాడుగా ఉంటాడు. కనుక ఇక్కడ కింకరవు సముపస్థితో అంటున్నాడు రామచంద్రస్వామి ఈ స్వామితో. భక్తుడు భగవంతుడు, చక్రవర్తి కుమారుడు బ్రహ్మవేత్త, గురువు శిష్యుడు గురువు అని మూడు సన్నివేశాలని మనం ఇక్కడ భావన చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ గా అనిపిస్తోంది, భక్తుడు తగ్గి ఉండాలి, భగవంతుడు అతిశయించి ఉండాలి, కానీ ఇక్కడ అట్నించిట్ అవుతోంది. శిష్యుడు తగ్గి ఉన్నాడు, గురువు గొప్పగా భావిస్తున్నాడు, ఇది సమానంగా మనకు అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది,
ఏమిటా సందేహము అని అంటే ఇప్పుడు పిల్లలకి చెప్పాలనుకుంటున్నాం కదా, అందుకని వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్తో మనం చెప్పాలి. గురువు గారు ఎందుకండి గొప్ప, మా గురువు గారి కంటే నాకే బాగా మ్యాథ్స్ వచ్చు, మా గురువు గారి కంటే నేనే బాగా ఇంగ్లీష్ మాట్లాడతాను, మా గురువు గారి కంటే నేనే పజిల్స్ చాలా తొందరగా నేను పూర్తి చేయగలుగుతున్నాను, మా గురువు గారికి ఉండే వొకాబులరీ కంటే నాకే అధికంగా ఉంది అనిపిస్తోంది పిల్లలకి. నిజంగా పిల్లలలో ఇప్పుడు ఆ రకమైనటువంటి సామర్థ్యం కూడా అధికంగానే ఉంది. అయినా వాళ్ళు గురువుని ఎలా గౌరవించాలి, ఎందుకు గౌరవించాలి అనే విషయాన్ని మనం వాళ్ళకి ఎలా నేర్పించాలి అని అంటే, దానికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, ఉదాహరణని మనకి ఈ ఈ సందర్భంగా చెప్తూ ఉంటారు. నిజమే, నువ్వు చాలా గొప్పవాడివి అనుకో, కానీ నిన్ను సర్టిఫై చెయ్యాలి అని అంటే ఒక గురువుని నువ్వు ఆశ్రయించి ఉండకపోతే నీకు సర్టిఫికెట్. అతడు అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టాడు, ద్రోణుడు ఆయనకి గురువుగా అవుతున్నాడు కదా. ద్రోణాచార్యుడు భీష్మాచార్యులు గురువులైనారు, వీళ్ళు శిష్యులైనారు. ఇంకా చాలా చాలా సన్నివేశాలను మనం చూస్తే అద్భుతమైనటువంటి మెడల్స్ సంపాదిస్తున్నారు కొంతమంది. మంచి స్పోర్ట్స్ లో మనం తీసుకుందాం అనుకోండి, ఆ పతకాలు సాధించేటటువంటి వాళ్ళు గురువులు. నిజంగా పతకాలు సాధించిన వారు కాదు, వీళ్ళని ట్రైన్ చేసిన వాళ్లే, కానీ ఈ శిష్యులకి మాత్రం పతకాలు వచ్చాయి. అంత మాత్రం చేత నేను మా గురువు గారి కంటే గొప్ప, మా గురువు నా దగ్గర ఎందుకు పనికొస్తాడు అని అనుకోవాలా? ఇదంతా మా గురువు గారి దయవల్లే నేను పొందగలిగాను అని అనుకోవాలా అని అంటే, ఇది ఒక అద్భుతమైన సన్నివేశంలో ఒక చక్కటి ఉదాహరణని మనకు చూపిస్తున్నారు. ఎలాగా అనంటే, అసలు విశ్వామిత్ర మహర్షికి అద్భుతమైనటువంటి అస్త్ర శస్త్ర విద్యలన్నీ వచ్చు, ఎందుకంటే ఆయన ఒకప్పుడు రాజు కాబట్టి. ఆయనకి అద్భుతమైనటువంటి దర్శనం కూడా కలిగింది, బ్రహ్మర్షిత్వం కూడా ఏర్పడింది. బ్రహ్మర్షిగా అయిన తర్వాత యాగం చెయ్యాలి అని అనుకుంటున్నాడు, అది సిద్ధి కోసం యాగం చేస్తున్నాను, సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాను అని చెప్తాడు. ఆయన యాగం చేసింది సిద్ధాశ్రమంలో, సిద్ధ్యర్థం అని కూడా చెప్తాడు. ఏం సిద్ధి అనంటే, సిద్ధి ఏది అనంటే విముక్తి కలగాలి, మోక్షాన్ని పొందాలి, దానికోసం ఆయన యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఆ యజ్ఞం చేయడానికి ఆటంకాలు కలిగిస్తున్నారు రాక్షసులు, ఆ రాక్షసులను సంహరించాలి. సంహరించడానికి తగినటువంటి శక్తి విశ్వామిత్రుని దగ్గర ఉందా లేదా? ఉంది, ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి అస్త్రాలని ఇస్తేనే ఆ అస్త్రాలని ప్రయోగించే రామలక్ష్మణులు రాక్షస సంహారాన్ని చేశారు. ఇది మనకి తెలుసు కదా. తాటకిని వధించిన తర్వాత సంతోషించి విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాలనన్నింటినీ ఇచ్చి అవి లక్ష్మణుడికి కూడా ఉపదేశించమని చెప్పాడు అని మనం రామాయణంలో చూస్తున్నాం. ఎందుకు ఈ బాధ? ఆ దశరథ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆయన మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు? ఆయన ఏడుస్తున్నా సరే ఆ పిల్లల్ని తీసుకురావడం ఎందుకు? వాళ్ళకి విద్యలు నేర్పించడం ఎందుకు? వాళ్ళకి అస్త్రాలను ఇవ్వడం ఎందుకు? వాళ్ళని జాగ్రత్తగా యాగ సంరక్షణం చెయ్యమని అనడం ఎందుకు? ఇంత డొంక తిరుగుడు ఎందుకు? ఏకంగా విశ్వామిత్రుడే చక్కగా తన అస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షస సంహారం చేసేసుకుంటే పోలే, ఎందుకు ఇంత చేశాడు ఆయన అని సందేహం కలుగుతుందని, ఇక్కడ కోపం పనికిరాదు ఈ యజ్ఞంలో, ఆ కోపం అన్నిటికీ అనర్థాలను కలిగిస్తుంది, కాబట్టి దీనికి రక్షకుడివి నువ్వే కావాలి అని తీసుకుని వచ్చాడు అని అంటారు. దీనికి అందమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇదంతా అర్థం కావాలి అంటే ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత అందంగా ఉంటుందంటే, సముద్రం ఉంది, ముత్యాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, సముద్రము ముత్యాలు. ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రంలోంచి వస్తున్నాయి. ఎలా తయారవుతున్నాయి అంటే, సముద్రంలో ఉండేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి నీటి బిందువు ముత్యంగా మారుతుంది. ఎప్పుడు పడితే అంటే, దానికి ఒక పర్టికులర్ టైం ఉంది, ఆ టైంలో పడాలి. అది కూడా ఎలా పడాలి అంటే, డైరెక్ట్ గా మేఘంలో ఉండేటటువంటి నీరు అందులో పడాలి. ఓ పెద్ద ప్రాసెస్ ఉంది కదా. అంటే ఇప్పుడు సముద్రంలో ఉండేటటువంటి నీరే, సముద్రంలో ఉండేటటువంటి ముత్యపు చిప్పే కదా. ఇప్పుడు సముద్రుడు తన నీటిని తానే కెరటాలతో తీసి ముత్యపు చిప్పల్లో వేసేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎన్ని ముత్యాలు అయిపోయి ఉండాలి? కానీ అలా ఎందుకు జరగటం లేదు? నీరు అదే, ముత్యపు చిప్ప అక్కడే ఉంది, తయారయ్యేది అక్కడే తయారవుతుంది, కానీ ఆ ప్రాసెస్ ఎందుకు మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వటం లేదు? ఎందుకు ఇది పనిచేయటం లేదు అంటే, సముద్రుడు అలా చెయ్యటం లే. సముద్రంలో ఉండేటటువంటి నీరు ముందు సూర్యుడు గ్రహిస్తున్నాడు. సూర్యుడు తన కిరణాల ద్వారా మొత్తం ఈ నీటినంతటినీ కూడా ఆవిరి రూపంగా గ్రహిస్తున్నాడు.
తర్వాత అది మేఘ రూపంని సంతరించుకొని మళ్ళీ అది ఎక్కడ పడుతోంది, సముద్రంలోనే పడుతోంది. ఇప్పుడు ఆ సముద్రంలో పడేటప్పుడు పర్టికులర్ టైంలో స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఉన్నప్పుడు అని మనం చెప్తున్నారు కదా, స్వాతిముత్యం స్వాతిముత్యం అని అంటారు కదా, అది ఆ పర్టిక్యులర్ ప్లేస్ లో కనుక పడితే అప్పుడు అది నేటి బిందువు కాకుండా ముత్యంలాగా రూపాన్ని సంతరించుకుంటుంది కదా. ఇంత ప్రాసెస్ దేని వల్ల అని అంటే ఇదే గుర్తుపెట్టుకోండి, సృష్టిలో మనకి కనిపిస్తూ ఉండేటటువంటి ఈ అంశంలో సముద్రం అంటే మనం అనుకుంటున్నాం, శక్తి అంతా మనలోనే ఉంది. ఇప్పుడు విశ్వామిత్రుండే సముద్రం అని మనం భావన చేసుకుందాం. సముద్రంలో ఉండేటటువంటి నీరు లాంటిది విశ్వామిత్రుడి దగ్గర ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు అస్త్రశస్త్రాలు ఇవన్నీ అని అనుకుందాం. ఇప్పుడు సముద్రం తన నీటిని తానే ముత్యపు చిప్పలో వేసుకుంటే అది నిష్ప్రయోజనమే అవుతుంది, విలువ లేనిదే అవుతుంది. అలాగే మనం కూడా మనకుండేటటువంటి ఆటంకాలను తొలగించుకోవాలని ప్రయత్నం చెయ్యడం నిష్ప్రయోజనమే అవుతుంది, మనం తొలగించుకోలేము. ఎలాగైతే తన దగ్గర ఉండేటటువంటి అస్త్రాలతో తాను రాక్షస సంహారం చేయడానికి సిద్ధపడలేదో, ఇక్కడ అస్త్రాలు అని అంటే మనకుండేటటువంటి విరోధులని పోగొట్టేటటువంటి సాధనాలు అని అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మన సమర్థతనంతటిని కూడా భగవదర్పణం చెయ్యాలి. సముద్రంలో ఉండేటటువంటి నీరంతా సూర్యుని చేత గ్రహింపబడుతుంది, అలాగే మనం భగవంతునికి సమర్పించుకోవాలి మనని మనం అంతా కూడా. స్వామి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని భగవంతునికి మనం సమర్పణం చేసుకోవాలి. అలా భగవంతుడు స్వీకరించి ఆ మన శక్తిని మళ్ళీ మనకే అందిస్తాడు. అలా అందించడానికి ఒక సోర్స్ ఉంటుంది, అది మేఘం, అదే ఆచార్య మేఘం అని అనుకుంటున్నాం. మేఘాన్ని ఎప్పుడు ఆచార్యులతో పోలుస్తాం కనుక సూర్యుడు డైరెక్ట్ గా పడేయటం లేదు ఈ బిందువులకి, అది మేఘ రూపంలో మారుతోంది, ఆ నీరే మారుతోంది. సముద్రంలో ఉండే నీరు మేఘంలోకి వచ్చేసరికి ఎంత తేడా సంతరించుకుందో ఒక్కసారి చూడండి. ఇంత పెద్ద సముద్రంలా కనిపిస్తోంది, మేఘంలో అయితే ఇంత చిన్న మేఘంలో కనిపిస్తోంది. అది కురుస్తోంది ఇప్పుడు, అలా కురిసి ఎప్పుడు పడితే అప్పుడే మళ్ళీ ముత్యంగా మారటం లేదు. ఇప్పుడు ఆ ఆచార్యులు అందించేటటువంటి అదే శక్తి ఎక్కడ పడాలి, ఎప్పుడు పడాలి, ఈ నియమం ఉందన్నమాట. అంటే స్థానము మంచిది కావాలి, సమయము మంచిది కావాలి. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి స్థలంలో అది కనుక పడితే అది అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి విలువని సంతరించుకునేటట్లుగా ఉంటుంది. అంతే తప్ప మనదే కదా, మనమే కదా, మన దగ్గర ఉన్నదే కదా అని కనుక మనం చేస్తే దానికి ఆ విలువ రాదు. అందుకే విశ్వామిత్ర మహర్షి తన విరోధులను పోగొట్టుకోవడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ రామచంద్రస్వామి భగవంతుడు అనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆయనకు ఉంది కనుకే ఆ దశరథుడు మా పిల్లడు సాయంత్రం అయ్యేసరికి నిద్రపోతాడయ్యా, నిద్రకు ఉండలేడు అని చెప్తున్నా అహం వేద్మి అహం వేద్మి అన్నాడు. భక్తుడికి భగవద్విషయకమైనటువంటి జ్ఞానము విశ్వాసము అలా ఉండాలన్నమాట. అలా నాకు తెలుసు నా భగవంతుడు నా విరోధులను పోగొడుతున్నాడు, నాకు సిద్ధిని కలిగిస్తాడు అనే విశ్వాసంతో తనని తాను తన శక్తిని సమర్పణం చేసుకున్నాడు. ఆ శక్తిని గ్రహించినటువంటి భగవంతుడు వారికి యథేష్టమైనటువంటి కైంకర్యాన్ని చేయటం కోసం విధేయంగా ఉండేటటువంటి వాడు అవుతాడు. అందుకే రామచంద్రస్వామి దానిని గ్రహించి భక్తునికి ఏ రకమైనటువంటి సేవ అందించాలన్నా తాను సంసిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని అక్కడ చాలా అందంగా వివరణ చేశారు అని అంటారు. ఇది రామాయణ రత్నమాలికలో సముద్రం ఉదాహరణ లేదు, ఎక్కడుంది అనేది మీరు వెతుక్కోండి, వెతుక్కోగలిగితే వెతకండి వెతకండి, లేకపోతే రేపు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది మనం మన పిల్లలకి ఇప్పుడు చెప్తున్నాం, నాయన గురువు కంటే నువ్వు శక్తిమంతుడివి కావచ్చు, గురువు నీకంటే తక్కువగా కనిపించవచ్చు అన్నింటిలోనూ కూడా, కానీ గురువుని ఎప్పుడూ కూడా నువ్వు గౌరవించేటటువంటి స్థితిని కలిగి ఉండాలి నాయన. సాధారణంగా నీ శక్తి లోకంలో ప్రకటితమవచ్చు, ఇప్పుడు విశ్వామిత్ర యాగ సంరక్షణం చేసిన వాడు రాముడు అని అంటున్నారు, కానీ రాముడికి యాగ సంరక్షణం కోసం అస్త్రాలు ఇచ్చాడు అనే ప్రసిద్ధి అంత ఎక్కువ రాలేదు. యాగ సంరక్షణం చేయడమే గొప్పగా చెప్పబడుతుంది. అలాగే శిష్యులు సాధించినటువంటి విజయాలు లోకంలో ప్రసిద్ధిని పొందవచ్చు, కానీ ఆ విజయ సాధన కోసం గురువు
గురువు చేసినటువంటి యత్నం అది కూడా ఎప్పుడూ మనం మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఓ శిష్యుడా, నువ్వు సముద్రంలాగా నీ మెడల్స్ నువ్వే వేసేసుకుంటే, నీకు సర్టిఫికెట్స్ నువ్వే ఇచ్చేసుకుంటే అవి ఎక్కడైనా చెల్లుతాయా? రేపు పొద్దున నీకు ఉద్యోగం రావాలి అని అంటే ఈ సర్టిఫికెట్ నేనే రాసుకున్నానండి, నేను క్లాసులో నెంబర్ వన్ అండి, కావాలంటే ఎవరినైనా అడగండి అంటే నేనెందుకు అడుగుతాను, నువ్వు ప్రూఫ్ పట్రా అంటాడు ఎవడైనా సరే. నువ్వు నిజంగా గొప్పవాడివే కావచ్చు, కానీ నీ సర్టిఫికెట్ మీద సంతకం నీ సంతకం చెల్లదే, ఎవరి సంతకం ఉండాలి అంటే పర్టికులర్ సంస్థ, పర్టికులర్ గురువు, వాళ్ళు నిన్ను సర్టిఫై చేసి పంపించాలి, అప్పుడు కదా అది చెల్లుతుంది. అలాగే నువ్వు సమర్థత నీది అయినా, నీ శక్తి నీది అయినా, నీకు గురువు వల్లే నీకు విలువ వస్తుంది. ఆ గురువు నీకు అందించినటువంటి విద్యే ముత్యపు చిప్పలో పడినటువంటి ముత్యంలాగా అది శాశ్వతమైనటువంటి విలువని సంతరించుకుంటుంది. అంచేత గురువు గారి యొక్క ఆజ్ఞకి ఎప్పుడూ నువ్వు కట్టుబడి ఉండవలసినటువంటి వాడివి. విజయాన్ని సాధించిన తరువాత కూడా ఇది చెప్పండి గుర్తుగా, నీకు మెడల్స్ వచ్చేసే, గోల్డ్ మెడల్ వచ్చింది అది ఇది అని అనుకోకండి. వెరీ గుడ్, నువ్వు చాలా టాలెంటెడ్, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా కృషి చేసావు, కానీ ఎప్పుడు నీ గురువుకి నువ్వు తల వంచి ఉండవలసినటువంటి వాడివే. ఇదంతా కూడా గురువు గారి సేవ కోసమే అనేటటువంటి భావనని నువ్వు కలిగి ఉండాలి అని హిమోస్మ మునిశార్దూలా కింకరౌ సముపస్థితో ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావా కిం అనేటటువంటి రామచంద్రస్వామి చూపించినటువంటి ఆ ఆచరణలో ఆయనకు ఉండేటటువంటి ఆ శీలం, ఆ సౌశీల్యం అనేది మనకి చక్కగా తెలుస్తోంది. తాను గొప్పవాడను, తాను భగవంతుడను, తాను శక్తిమంతుడను అనేటటువంటి భావం లేకుండా లొంగి కలిసి హాయిగా ఉండేటటువంటి స్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. విశ్వామిత్రునిలో ఉండేటటువంటి తేజము, రామచంద్రునిలో ఉండేటటువంటి సామర్థ్యము, ఇవి గురువులో శిష్యుడిలో ఉండేటటువంటి అంశాలు. ఈ సన్నివేశం ఒక్కటే మనం పిల్లలకి చెప్పచ్చు, గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి అనడానికి మంచి ఎగ్జాంపుల్గా మనం దీన్ని పిల్లలకి ఎప్పుడైనా సమయానుకూలంగా వాళ్ళ మనస్సుని బట్టి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో మనం చెప్పుకోవచ్చు. ఇక శీలం అంటే ఇంకా ఎలా ఉండాలి అని అంటే, అందరికీ కింకరులం అయితే మా పని మేము ఎప్పుడు చేస్తామండి అని అంటే ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. అప్యహం జీవితం జహ్యాం త్వం వాసీతే సలక్ష్మణం అంటారే దండకారణ్య ఋషుల దగ్గర, ఇది కూడా సౌశీల్యమే. కావాలంటే నేను ఎంత కష్టమైనా పడతా, నేను నిన్ను కూడా వదిలేస్తా, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని నేను మరిచిపోయేవాడను కాను, మాటని మాత్రం నేను విడిచిపెట్టను అని అంటారే, ఇది స్వభావం అనమాట. ఇది అందరికీ ఉండేటటువంటి లక్షణం కాదు. మనకి ఇంత పిసర్ నష్టం కలుగుతుందంటే మాట కాదు కదా, అన్నీ మర్చిపోతాం, మనుషుల్ని కూడా మర్చిపోయేటటువంటి స్వభావం మనది అయితే అన్నింటినీ వదిలి అయినా సరే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనేటటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ కనుక ఆయనది అతి మానుష శీల వృత్త వేషైహే అంటారు. ఇది బాగుందండి, రాముడి ఇంతసేపు చెప్పారు, కృష్ణుడిది కూడా చెప్పి కంప్లీట్ చేయండి, మళ్ళీ రేపు తెలుసుకుందాం అని అనకట్టి మరి కృష్ణుడు కూడా ఇలా ఏ గురువు గారి ఆజ్ఞనైనా పాటించాడా అని అంటే, గురు శిష్య సంబంధం దగ్గరకు వచ్చేసరికి అలా కృష్ణుడికి ఒక అతిశయం ఉందండి. ఎందుకంటే పాపం రాముడు పద్ధతిగా ఆయన నా గురువు గారు, ఈయన నాకు పాఠం నేర్పించారు, నేను ఈయన దగ్గర నేర్చుకుంటున్నాను అని అది వాల్మీకి దాచలేదు. వశిష్ఠుని దగ్గర చదువుకున్నాడు, విశ్వామిత్రుడి దగ్గర, ఇలాగా మనకు అన్ని స్పష్టంగానే కనిపిస్తాయి. కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఏదో కొంతమంది చూడండి వయోజన విద్య అని ఆ సమయం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఒకటి ఉండాలి కాబట్టి తర్వాత సర్టిఫికెట్లు సంపాదించుకుంటారు, అలాగా గురువు దగ్గర అభ్యాసం చెయ్యాలి కనుక సాందీపనితోడ వేదంబులు చదివే అని ఒక ప్రయోగం ఉంటుంది వ్యాకరణంలో వస్తూ ఉంటుంది అనమాట. సాందీపనితోడ వేదంబులు చదివే అంటే సాందీపుని దగ్గర అని కూడా కాదు, సాందీపునితో కలిసి వేదాలు చదివాడు అని అంటారు. అంటే గురువు అనిపించుకోవడం కోసం గురువుగా ఆయనని స్వీకరించాడు అనేటటువంటి ఒక సన్నివేశం ఉంది కదా. మరి ఈయన గారి యొక్క శీలం ఎలా తెలుస్తుంది అని అంటే, ఇంకా రామచంద్రస్వామి విశ్వామిత్ర మహర్షిని ఆజ్ఞాపించమన్నాడు, అది కొంత గౌరవమే, ఎంతైనా సరే ఆయన పెద్దవాడు ఋషి కాబట్టి.
కానీ ఈ పాపం ఈయన శీలం దగ్గరకు వచ్చేసరికి ఈయన ఫ్రెండ్ గారు ఆజ్ఞాపిస్తారండి, ఈయన పాటిస్తున్నాడండి. ఆ ఫ్రెండ్స్ ఉంటారే, ఇందాక స్నేహితుల గురించి చెప్పుకున్నామే, కొంచెం అహం ఎక్కువ అనేసి ఏదన్నా అయినా నీ పక్షంలో ఉంటాను, మా సేనని అంతటిని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నేను నీ దగ్గరే ఉంటాను, మీతో పాటే ఉంటాను అని పాండవులకు అభయం ఇచ్చాడు. సరే యుద్ధం ప్రారంభమైంది, నేను సారథిగా ఉంటాను అని అన్నాడు. ఏదో మనవాడు ఇన్నాళ్ళు అన్ని ఆయన వల్లే పొందుతున్నా, అంత ఇంత గౌరవం ఇవ్వాలి అని అనుకోవాలా? యుద్ధరంగంలోకి వెళ్ళేసరికల్లా రాజులు కదండి, వాళ్ళకి అహం పరాక్రమం గుర్తొస్తుంది కదా. అయ్యే కృష్ణ పెట్టు నా రథాన్ని పక్క మధ్యలో పెట్టు అన్నాడా లేక? సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఇదేమిటండి ఈ ఆజ్ఞ? ఈ ఆజ్ఞ చేస్తే కృష్ణుడు ఎలా చూడాలి? అదో రకంగా చూసి వినపడినట్టు ఊరుకోవాలి. కృష్ణ రథం నడిపించవా ప్లీజ్ అని అడిగే అతని వరకు ఏంటన్నో వినపడలేదు, ఏంటన్నో వినపడలేదు అని అల్లరి పెట్టచ్చు కృష్ణ పరమాత్మ. కానీ కలిసిపోయి ఉన్నాడు కదండి, అందుకనే అవును అన్నాడు, చిత్తం అన్నాడు. వెంటనే రథం స్థాపయ అంటే రథాన్ని పెట్టాడా లేదా? ఇది సౌశీల్యం కాదా? ఇది ఆయన శీలానికి గొప్పదైనటువంటి ఉదాహరణ కాదా? అవునా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే రాముడి కంటే కూడా ఇంకా తక్కువ స్థాయిలో దూతగా వెళ్ళమంటే దూతగా, సారథిగా వెళ్ళమంటే సారథిగా, ఏ పని చేయమంటే ఆ పని ఆజ్ఞాపించు అని అనవలసిన అవసరం లేకుండానే ఆజ్ఞలు పిలుస్తూ ఉంటే ఇంకా ఆ పనులు చేసి పెట్టినటువంటి వైను మనకి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. కనుక అతి మానుష శీల వృత్త వేషై, ఇవి మనం రెండు చోట్ల బాగా గుర్తుపెట్టుకుంటే అతివృత్తామర విక్రమ ప్రతాపై, విక్రమము ప్రతాపము అంటే ఏమిటో వివరణ చేసుకోవాలి కనుక యథావకాశం రేపటికి వెళదాం. ఇవాళ మనకి కొంచెం సమయం కూడా విశేషాంశాలని తెలుసుకోవడంలో గడిచింది కనుక ఏం తొందర లేదు. మొదట మనం సమగ్రంగా తెలుసుకుంటే తర్వాత సులభంగానే మన బండి సాగిపోతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలని మనకి ఎన్నింటినో జ్ఞాపకం చేస్తున్నారు కూరత్తాళ్వాని. ఇందులో మనం అతిమానుషస్తవం చదువుకున్నట్లుగా ఉండదు, రామాయణము భాగవతము భారతము చదువుకుంటున్నంత ఆనందం కలుగుతుంది ఈ స్తోత్ర అర్థానుసంధానం చేసుకుంటూ ఉంటే. అయితే ఎక్కడ ఏది గ్రహించి మనం మన పిల్లలకి వివరణ చేసుకోవాలి అనే విషయంలో మాత్రం జాగ్రత్తను వహిద్దాం. సముద్రం ఉదాహరణను గుర్తుపెట్టుకుందాము, గురు శిష్య సంబంధాన్ని పిల్లలకి చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి గోష్ఠిని మనం మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. ఒక్కసారి మొదటి శ్లోకం అనుసంధానం చేసుకుందాం. అతి మానుషశీల వృత్త వేషై, అతివృత్తామర విక్రమ ప్రతాపై, అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వాష్తిర్నామాలు. సీరారుం తిరుప్పదిகள் சிறக்கவந்தோன்வாழ்யே தென்னரங்கர் சீரருளை சேருமவன்வாழ்யே பாராருமிதிராசர்பதம் பணிந்தோன்வாழ்யே பாழியத்தின் உட்பொருளை பகருமவன்வாழ்யே நாராயணன் சமயம் நாட்டினான்வாழ்யே நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே ஏராறும் தெய்யில் அத்தத்திங்குதித்தான் வாழியே எழில் கூரத்தாழ்வான் தன் இணையடிகள் வாழியே கூரத்தாழ்வான் திருவடிகளே சரணம். ஸ்வஸ்தி ஜெய்.